హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఒక లడ్డు రెసిపీ ఇది కానీ మనం గోధుమ రవ్వ అలాగే డ్రై ఫ్రూట్స్ ఉపయోగించి హెల్దీగా రెడీ చేసుకోబోతున్నాం నోటికి రుచిగా హెల్దీగా ఏమన్నా తినాలనుకున్నప్పుడు ఈ లడ్డూలని తప్పకుండా ట్రై చేయొచ్చు ఈ లడ్డూలు చేయడం చాలా అంటే చాలా ఈజీ అలాగే ఒకసారి చేసి పెట్టుకున్నారంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు ఈ గోధుమ రవ్వ లడ్డూలు ఆరోగ్యానికి కానీ చాలా అంటే చాలా మంచివి ఇంకెందుకు ఆలస్యం ఈ హెల్దీ లడ్డూల్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక పావు కేజీ వరకు గోధుమ రవ్వను తీసుకొని దోరగా వేయించుకోండి కప్స్లో చెప్పాలంటే ఒకటి ముప్పావు కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకున్నాను దీన్ని అడుగుమాడుకుంటూ మధ్య మధ్యలో అట్లాగా మిక్స్ చేసుకుంటూ డ్రై రోస్ట్ చేసేసుకోండి మన గోధుమ రవ్వ బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు చల్లారినివ్వండి ఈ లోపల మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టేసుకుందాం నేను వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు కాజు అలాగే హాఫ్ కప్పు బాదం ఒక పావు కప్పు వరకు వాల్నట్స్ తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా కావాలంటే దీంట్లో డ్రై డేట్స్ అలాగే పిస్తా అంజీరు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ కానీ కాస్త దూరగా ఫ్రై అయ్యి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని కాసేపు చల్లారనివ్వండి ఈ డ్రై ఫ్రూట్స్ చల్లారి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసేసి తీసుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ అలాగే ఫ్లేవర్ కోసం ఒక మూడు నుంచి నాలుగు వరకు ఎలకల్ని కానీ వేసుకొని దీన్ని కానీ ఒకసారి గ్రైండ్ చేసేసి తీసుకోండి ఈ గోధుమ రవ్వని కానీ ఇట్లాగా కాస్త బరకగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు వరకు బెల్లంని కానీ వేసుకొని ఈ బెల్లాన్ని ఒకసారి ఇందులో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి గ్రైండ్ చేసుకోండి దీన్ని ఒకసారి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా బెల్లం మొత్తం బాగా గోధుమ రవ్వలో మిక్స్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోండి అండ్ అలాగే ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని కానీ వేసుకొని ఈ నెయ్యి మొత్తం గోధుమ రవ్వ మిక్చర్లో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఇట్లాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని వేసుకుందాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగించుకోండి ఇప్పుడు ఇందులో ఇట్లాగా హాఫ్గా కట్ చేసి పెట్టుకున్న కాజుల్ని ఒక రెండు స్పూన్లు వేసుకొని కాస్త డ్రై రోస్ట్ చేసుకోండి ఈ డ్రై రోస్ట్ అయిపోయాయి దీంట్లో ఒక స్పూన్ వరకు కిస్మిస్లు కానీ వేసుకొని ఈ కిస్మిస్లు కానీ దోరగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసి తీసుకోండి చూసారు కదా డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని గోధుమ రవ్వ మిక్చర్లో వేసేసుకోండి ఇప్పుడు ఈ గోధుమ రవ్వ మిక్చర్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా ఈ మిక్చర్ని తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూ లాగా రెడీ చేసి తీసుకోండి బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ గోధుమ రవ్వతో ఉప్మా లేదా లడ్డూలు ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు అలాగే ఇందులో ఫైబర్ వైటమిన్ బి ఉంటాయి గోధుమ రవ్వలో శరీర బౌరువుని తగ్గించేందుకు పోషకాలతో పాటు తక్కువ క్యాలరీలు కానీ ఉంటాయి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఈ గోధుమ రవ్వ చాలా చక్కటి ఎంపిక సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని లడ్డూల్ని కానీ రెడీ చేసేసి తీసుకోండి ఇట్లాగా అన్ని లడ్డూల్ని రెడీ చేసేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి అంతే ఫ్రెండ్స్ మన టేస్టీ అండ్ హెల్తీ గోధుమ రవ్వ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు రెడీ అయిపోయాయి ఇలా రెడీ చేసుకున్న వీటిని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టేసి స్టోర్ చేసుకున్నారంటే నెల రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు ఈ లడ్డూల్ని తప్పకుండా మీరు మీ ఇంట్లో తయారు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇలా చేయడం వల్ల ఇక నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్